ಈಶ್ವರ ಸ್ವರೂಪೈನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ತ್ರಿಜಟ ತನ್ನ ಸ್ವಪ್ನ ವೃತ್ತಾಂತಾನ್ನಿ ಆವಿಷ್ಕರಿಸಿದ ತರುವಾತ ಸೇದ ತೀರಿ ఉన్నటువంటి ಸೀತಮ್ಮ యొక్క ಸ್ಥಿತಿ దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ, ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో, 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్న ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో, అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని కొన్ని మనకి దొరుకుతాయి. బాహ్యంలో మనం చూడవచ్చు, ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతేనాపవాదేన పోని వచ్చిన అపవాదు సత్యమైతే, అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు, ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది, అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది, ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు, ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ. మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైవ్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్నమాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదు, అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది.
అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో. అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. నేను మొన్నటి రోజు ప్రవచనం పూర్తి చేసి లోపల గదిలో కూర్చుని ఉండగా నా దగ్గరికి మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు అబ్బాయి వచ్చి కలిశారు. నేను చాలా సంతోషించాను ఇంటికి వెళ్ళాక. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఒక రోజున మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు. అటువంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వారికి సౌకర్యంగా నేను ఏర్పాటు చేశానో లేదో పడుకున్నారో లేదోనని ఆయన తలుపు వెయ్యకయ్యా కొట్టేశారా అన్నారు. ఎటూ తలుపు తీసింది కదా అని అలా వెడుతూ చూశారు. కాళ్ళు రెండు ఇలా ఊపుతూనే ఉన్నారు. అయ్యి బాబు ఈయనకి నిద్ర పట్టట్లేదేమో దోమలు ఉన్నాయేమో అని లోపలికి వెళ్ళి పిలిచాను. ఆయన పలకలేదు కానీ కాళ్ళు ఊపుతున్నారు. నేను మళ్ళీ నాకు నిద్ర పట్టలేదు. ఆయనకి ఏ అసౌకర్యం వల్ల అలా ఉంది, ఏమైనా ఒంట్లో బాగోలేదా, ఏమైందని మళ్ళీ 1 గంటకి లేచి చూశాను. మళ్ళీ అలాగే ఊపుతున్నారు కాళ్ళు. పోనది ఏదో యథాలాపంగా కాదు, చాలా వేగంగా ఊగుతున్నాయి. మనిషిని పిలిచాను, పలకలేదు. మళ్ళీ తెల్లవారకట్టు వచ్చాను, మళ్ళీ ఊపుతున్నారు. అంటే ఆయన నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. తెల్లవారిపోయింది. ఆయన లేచి అనుష్ఠానం చేసుకున్నారు. నేను అనుష్ఠానం చేసుకొచ్చి అయ్యా రాత్రి నిద్రపోలేదా అన్నాను. నిద్ర పట్టలేదు కానీ ఎంత ఆనందం అనుభవించానయ్యా అన్నారు. ఏమండి అన్నాను. అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సుందరకాండ చెప్తూ చెప్తున్నా మీతో. నేను ఈ ప్రశ్న ఆయన్ని అడిగింది 6:30 అడిగాను. ఆ తర్వాత ఆయన ఓ కప్పు కాఫీ కూడా అడగలేదు. మా ఆవిడ పట్టుకొస్తే ఇద్దుగాను అమ్మా, ఇద్దుగాని అంటూ 10 గంటల వరకు నాతో పార్వతీ కళ్యాణం గురించి చెప్తున్నారు. చెప్తూ రాత్రి పద్యాలు గుర్తొచ్చాయో, ఆ పద్యాలు ఆలోచిస్తున్నాను, ఏమి పద్యరచన చేశాడంటావు అని ఒకదాంట్లోకి వెళ్ళిపోతూ ఆనంద తన్మయత్వం. 10 అయిపోయింది, ఆయనకి పెద్దవారు అయిపోయి ఉన్నారు అప్పటికే. ఒక్క కప్పు కాఫీ తాగుదామన్న ధ్యాస ఆయనకి లేదు. ఆయన భోజనం చేసిన తర్వాత కూర్చుని బాధపడుతూ నాతో మాట అన్నారు. కుటుంబపరంగా నేను ఒక కర్తవ్యాన్ని మర్చిపోయానయ్యా కోటేశ్వరరావు, ఎప్పుడూ వీటి గురించి ఆలోచించి అన్నారు. అది ఆయన కుటుంబ విషయం కాబట్టి సభాముఖంగా నేను చెప్పకూడదు. కాబట్టి మహానుభావుడు, ఆయన మనసు బాధపడ్డ విషయాన్ని నేను ఎందుకు స్మరించాలి వేదిక మీద? నిజంగా అటువంటి మహితాత్ములు ఉంటారు, వాళ్ళ మనసు ఎప్పుడు రంజిల్లుతూ ఉంటుంది, ఎప్పుడు అవి తలుచుకు మురిసిపోతూ ఉంటారు. అటువంటి ఆన్నాయనామయోగేన శ్రద్ధాం ప్రసిధిలామివ, ఆయనకి ఆ శ్రద్ధ అకస్మాత్తుగా పోయిందనుకోండి, అకస్మాత్తుగా దాని మీద విశ్వాసం, దాని మీద నమ్మకం, దాని మీద అనురక్తి క్షీణించిపోయాయి అనుకోండి, క్షీణించిపోయి అన్య విషయాలతో సంపర్కం చెంది అసలు మనం వెళ్ళి ఆయన్ని అడిగితే ఇందులో దట్టవా పద్యం అన్నారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఆయనైనా అనుకుంటానా అనుకోనా? కానీ ఆ మహానుభావుడి జీవితంలో అలా లేదులేండి. అలా ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో, మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఏమి ఉపమానాలండి అసలు! అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ. ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సన్నామివ పరీక్షీణాం పూజామివ విమానితాం. ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ. పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పూజ చూసి అనుభవించేది కాదు. అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి, ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు. బాగా పూజ చేయగలిగిన వాడి పూజ చూస్తే అదో పిచ్చాడి పూజలో ఉంటుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ మాట అంటారు, కదాకాళీ మాత కథయ కలితాలక్తకర సంపిబీయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. ఇదో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాననుకోండి, నా బోటిగాడైతే ఇలా ఉద్ధరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనసు అక్కడ ఉంటే కదూ, ఉన్నా ఒక్క క్షణం రమించేది ఏముంటుంది. కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడనుకోండి, ఆయన
ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకొని అలాగే ఉండిపోతాడు అరగంట అంతే ఆయన పూజ అయిపోయింది ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవిందములు కనపడతాయి బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరిచి స్వామి కాళ్ళు కడుగుతాను పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచ పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకు ఉన్నటువంటి మంజీరములు అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు కనపడుతుంటే పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నీళ్లలో మునిగి ఉన్నటువంటి ఆ పాదాలని బహు సౌకుమార్యంగా కడుగుతుంటే కడుగుతున్నప్పుడు మరి మంజీరం అడ్డు రాదు ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరిణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే భార్య ఉద్ధరిణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని మూడు మాటలు తీర్థంగా పుచ్చుకుని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్నుడై ఉన్నాడు అనుకోండి పాదయోహో పాద్యం సమర్పయామి ఆయన అలాగే ఉంటాడు ఆ గిన్నెట్టు ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు చూసిన వాడికి ఏమర్థం అవుతుంది ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడనుకుని చూడడానికి వచ్చాం ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు అరగంట కూర్చున్నాడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు 45 నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చెయ్యనీయకూడదు ఎందుకంటే అదో పిచ్చివాడి పూజలో ఉంటుంది ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలి అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ బరువుగా పూజ చెయ్యకూడదు అటువంటి పూజ అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడ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  చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుంది అనుకోండి ఆ మంత్రం అన్నీ ఇలాగే టకటకటకటకటకటక చేసేది తమలపాకుతో ఇలా ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి మీరేమనుకుంటారు ఇటు ఒకనాడు అలా ఉండిపోయేవాడు ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పాడు చెప్పి కళ్ళంబట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడు అనుకుంటారా అనుకోరా అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందట సీతమ్మ అసలు ఏమి భావనలండవి ఏమి సుందరకాండ అది మనసుతో అనుభవించాలి ఇందులో చిత్రం ఏమిటంటే మనసులో అనుభవించాలంటే పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్య లహరిలో అడిగింది అది ఎవరు సాక్షాత్తు శివపార్వతుల సమాగమ స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబీయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం అని అడిగారు అమ్మా నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు అది భౌతికంగా లభిస్తుందా మానసికంగా లభించాలి పూజలో మనసు నిలబడాలి నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా పూజ చెయ్యగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పీఠమించి లేచాడు అనుకోండి ఆయనకి ఆయనకే ఎంత బాధగా ఉంటుంది ఎంత అనుభవించేవాడిని పూజ ఏ మనసే నిలబట్టలేదు అని అది పోనీ చూసినవాడికంటే అర్థం కాలేదు కనీసం చేసినవాడికి అనిపిస్తుందా ఏమిట్రా ఈ పూజ ఇలా చేస్తున్నాను అని అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉందిట ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తు రూపంలో అసలు దొరుకుతుందా దొరకదు కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన
పరమద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళ ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్కవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు. ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటోంది. ఇది సీతారాములంటే, ఇది సౌందర్యం అంటే. మిగిలిన వాళ్ళకి సుఖమంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది, విషయ సుఖాన్ని పొందడంలో ఉంది. ఏదైనా ఓ మధుర పదార్థం తినడం సంతోషం, ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం, ఓ మంచి సంగీతం వినడం సంతోషం. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే తొమ్మిదిని కదూ, తొమ్మిది ఒకట్లో తొమ్మిది, తొమ్మిది రెండు పద్దెనిమిది, ఎనిమిది ఒకటి తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు, ఏడు రెండు తొమ్మిది, తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు, ఆరు మూడు తొమ్మిది, తొమ్మిది ఐదులు నలభై ఐదు, నాలుగు ఐదు తొమ్మిది, ఇలా ఏదో తొమ్మిది ఆరులో యాభై నాలుగు. నేను లెక్కల్లో కొంచెం బలహీనండి, ఇలా గబగబా చెప్పగలనో లేదో కూడా లెక్క. తొమ్మిదేళ్ళు అరవై మూడు, అలా ఏది కలపండి మళ్ళీ తొమ్మిది వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా? అదొక్కటే రాముడు శాంతిగా ఉండడానికి కారణం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమ సీతేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా? అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకు ఉన్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి, వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. నాలుగు సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్ను మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా ఇతపూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరప్పుడు సుగ్రీవుడి తప్పు కాదా? అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య, ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు, అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుభితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపక్ష్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు.
కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమికొట్టి తరిమికొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే, సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అర్థమే లేదు. ఇంకా రాముడికి ఆలయము లేదు, రాముడి కథ లేదు. ఎందుకని అంటే అసలు నా నోటితో అలా ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మ మనసులోనైనా సరే ఎప్పుడైనా నిజమే రామణుడు చెప్తున్న అసలు రాముడు ఉన్నాడో లేడో, ఇలా ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవడం అని ఆలోచించింది అనుకోండి, ఇంకేమి సీతారాములు, ఇంకేమి దాంపత్యం, ఇంకెందుకు ఈ దేవాలయాలు? త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి? ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదు అనుకోండి, ఉలగడంత పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది, అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం. ఓ మత్స్యమూర్తి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ లక్ష్మీదేవే సీతమ్మగా, విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడు. అందుకే సుందరకాండలో ఆవిడకి ఆవిడే పరీక్ష పెట్టుకుంది, నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు ఎందు ఎరుగనదానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది, అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు, అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు, కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది, అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణాం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది, ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది, ఇది పట్టుకోకపోయి ఉంటే నేనెంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్నవాడెవరో వాడు శ్రద్ధావంతుడు. తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి కారకుడు, పాత్రుడవుతాడు.
అందుకే సీతమ్మ తెల్లొక మాట అంటోంది ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి రాకపోతే కావ్యానికి అందమే ఉందండి సీతారాముల కథ మధురాతి మధురమైన కథ దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు రామకథని రామకథగా చెప్తే చాలు ఎన్ని మాటలు విన్నా మధురమే మీకు ఎవరికి రామాయణం తెలియదా సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలియదా తెలియని వాళ్ళు ఈ సభలో ఒక్కళ్ళు లేరు మరి ఇన్ని వేల మంది కూర్చుని నించుని పైన నిలబడి ఎందుకు ఇలా వింటున్నారు అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం ఆ కథకి కథగా అంత అందం ఉందంతే ఆ తల్లి ఒక మాట అంటోంది అనన్య దైవత్వం ఇయం క్షమాచ నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను ఏమిటి నా ధర్మం నాకు వేరు భగవంతుడు లేడు నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు నాకు కనపడుతున్న దైవం నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని ఆయనతో ఉండడమే నాకు సమస్తమని ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని ఆయన ఉన్నది అయోధ్య అని ఆయనతో కలిసి నేను వచ్చాను ఆయన నుంచి విడిపడ్డాను విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములని ఆశ్రయించాను కాబట్టి నాకు దైవం రాముడు నేనంత ఉపాసన చేశాను ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదు అక్కడ ప్రాతిపదిక భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది ఇది శాస్త్రము యొక్క ప్రమాణం పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది ఈ లోకంలో సుమతి నిరూపణం చేసింది నేను అదే పట్టుకున్నాను అదే పతివ్రత ధర్మం పాటించాను భూమౌచ శయ్య భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు కటిక నేల మీద పడుకున్నాను అలా పడుకోవడానికి యోగ్యం కాదు ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామచంద్రమూర్తి ఇల్లాలు నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది భూమౌచ శయ్య అది ఎక్కడ లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో ఒక్క లంకలోనే కాదు అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేము నేను ఒకప్పుడు మా గురువుగారు రాత్రి 10 మా ఇంటికి వచ్చారు ఏం చేస్తున్నావు రా అన్నారు అయోధ్యకాండ చదువుతున్నానండి అన్నాను ఎన్నాళ్ళయింది మొదలుపెట్టన్నారు ఓ 3 రోజులు అయింది గురువుగారు అన్నాను ఎక్కడ వరకు వచ్చావు అన్నారు ఇవాళతో పూర్తి అయిపోయింది గురువుగారు అన్నాను ఆయన నా వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు అదేం గురువుగారు అలా చూస్తున్నారన్నాను అయోధ్యకాండలో 4 సర్గలు చదవడానికి నాకు 10 రోజులు పడుతుందిరా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ముక్కులోంచి నీళ్ళు వచ్చి 3 రోజుల్లో అయోధ్యకాండ ఎలా చదివేశావురా అన్నారు ఆయన అనుభవించిన వారు నీ చదివిన వాడిని తేడా లేదు సీతారాముల కష్టాలు ఆయన కష్టాలు ఆయన దాంతో తాదాత్మ్యత చెంది చదువుకుంటారు అందులో ఒక విషయం చెప్తారు సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకో అన్నాడు రాముడు పరమధర్మాత్ముడు ధర్మం ఆయనకి శాంతి ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో నా తల్లి ఎంత బాధపడుతోందో ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని అందుకని నేను అన్నం తినలేను మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను నాకు వద్దు పళ్ళు కూడా కానీ ధర్మం తప్పడు ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు ఆయన నేల మీద పడుకున్నాడు అరటి పట్టల మీద చుట్టూ ఎవరున్నారు గుహుడు ఆటవికులు ఉన్నారు ఆయన అంటే అలా పడుకుంటారు కానండి నాకు అలవాట్లేదని కూడా ఆవిడ అనొచ్చు అన్నా కూడా ఎవరు ఏమనరు ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది నిద్రపోయాడు ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని ఒక పురుషుడు పడుకోవడం వేరు ఒక స్త్రీ ఇంతమంది ఆటవికులు చుట్టూ తిరుగుతుండగా అందులో గుహుడిది పిచ్చి ప్రేమ గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా వస్తారని ఇంతమంది ఆటవికులు చూస్తుండగా సీతమ్మ నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు నేనెందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది ఆ తర్వాత లక్ష్మణస్వామి భరతుడు వచ్చి చూశాడు
సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలమలకి చుట్టుకున్నాయి. గుండెలు బాదుకునిచ్చాడు. నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మ. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది, అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. అందుకే అలా పడుకుంది సీతమ్మ. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు అరటిపట్టలు వేస్తాను పడుకో అన్నాడు. కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా, ఎలా అని అడిగాడు ప్రారంభంలో. లేకలేక పుట్టిన కుమారుడు సుగుణాభిరాముడు, ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి కటిక నేల మీద పడుకున్నాడు, నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద. నా తల్లి సీతమ్మ, అయో నిజ మహాతల్లి మా వదిన, ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతోంది. మీరందరూ చూస్తున్నారు మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతోంది. ఇది చూసి నాకు అశాంతిగా ఉంది. ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి, నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు, ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయింది. ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా? ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో, ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా? లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్ర పట్టదన్నాడు. వాళ్ళిద్దరి జీవితం అది. అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం. అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు. కాలంలో శాశ్వతత్వం దీని వల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే, భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను, భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు, అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు, 10 నెలల నుంచి చీర కూడా మార్చుకోవాలా తల్లి. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం, నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు, నన్ను నమ్మండి అంతే. అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకుని ఉన్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమస్కందంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. ఏమిటా మౌన పరివేదన అన్నది మీకు నేను కాసేపట్లో ఆవిష్కరిస్తాను. కాబట్టి భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం,
కృతం కృతజ్ఞనీష్వివ మనుషాణం చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతజ్ఞనుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వం ఇయం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి అక్కడ? అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే, కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి, అది సుందరకాండం. ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట, ఇప్పుడు అంటోంది. ఎందుకు అనాలి అంటే, ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది. ఏమిటా పరివేదన? ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్దాం, అందుకే వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి, అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే, రాముణ్ణి నింద చేశాడు ఆయన, రాముడికన్నా దైవం లేడు ఆయనకి. ఆయన అన్నాడు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినిం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప ఇల్లాలా, ఇటువంటి పాతివ్రత్యమా, మూడు లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు, అది ఈవిడలో 16 వంతుకు సరిపోదా? ఇంత ప్రేమైకమూర్తి, ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్రలా పోయాడంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు? మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు? అసలు వెర్రెక్కిపోవద్దు ఇటువంటి ఇల్లాలు. ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడడమా, ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు? అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది, సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. అన్ని కోట్ల మంది ఎడుతుంటే హనుమయ్య దర్శనం చేస్తారని రాముడు ఎలా అనుకున్నాడు? బుద్ధికి ఈశ్వర ప్రచోదనం అని చెప్తేనే రామకథ బాహ్యంలో అందాం. అంతేగాని రాముడు దేవుడు అంటే ఇంకా రామకథ ఎందుకు? అసలు రాముడు దేవుడని వాల్మీకి మహర్షి చెప్పలేదు. ప్రారంభంలోనే నారదుడు వచ్చినప్పుడు ఆయన అడిగింది 16 గుణములు కలిగిన నరుడు ఎవరని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాంక కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో ననసూయక కశ్చ బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. కాబట్టి ఇప్పుడు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు రాముడైతే ఆయనకి బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు ఈశ్వరుడని చెప్తేనే సీతారాముల కథ మధురాతి మధురమవుతుంది. అంటే అసలు సీతమ్మకు వస్తున్నటువంటి సమస్యకి ఏ కాలమునందు పరిష్కారం రావాలో దానికి అనువుగా ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి ఉంగరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పట్టుకొచ్చిన ఆయన చటుక్కును ఉంగరం ఇచ్చామ్మా, ఏమనుకోకు, నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను నేను హనుమని, ఇదిగో ఈ ఉంగరం రాముడు ఇచ్చాడు నీ దగ్గర ఎట్టే పెట్టుకో, నువ్వు కనపడ్డావని చెప్పేస్తాను రాముడి దగ్గరికి వెళ్ళి తుర్రుని పారిపోయాడు అనుకోండి. ఇది దుష్టుడైన రాముడు చేసిన పని అని ఉంగరాన్ని అవతల పారేసి ఆవిడ ప్రాణం తీసేసుకుంటాడు. ఎందుకంటే వీడు నన్ను యామారుస్తున్నాడు, అలా రావణుడు చేశాడని ఎందుకు అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది, కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా ఆవిడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానమైపోయింది. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు, కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించవచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం.
లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములు ఉన్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప, తన దగ్గరున్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడకి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే, ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు, ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకో కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి నిదృష్ట్వాది నకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆ ఆలోచన వచ్చింది, వినాశే భావో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి, చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం, మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది, పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతజ్ఞేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషమేమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం. ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లులుభే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి, నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని. ఆవిడ అంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదాని, నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది, రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను. ఒకప్పుడు రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని, ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రి వజ్జతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదవి శతాత్మజ అని. భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్యాసుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ళమించి అశుద్ధం మించి మలమూత్రముల మించి రాళ్ల మించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అందరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు, ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లీన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్రమంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 100 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైక మూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ. లక్ష్మణస్వామి అంత చెప్పారు, వద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు, రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే, మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, రెండు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ, ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు. మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హదీనాత్మ విజనేపి వదేసతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి
చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్కుకి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదు అనుకోండి, అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా, రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారీ మామల్ప భాగ్యాం లుభేతదాని. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరి కుట్టిందా, వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా. నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది, నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పేముంది, స్వాతంత్రం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరిని అంటుంది, అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి భర్తనే అంటుంది, నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది. వెంటనే గుండెలు బాధేసుకోకూడదు, ఎంత పిచ్చో అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరిని అంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు, భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు. వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోవడానికి అర్హత పొందినవాడు కాడు, ఇంకా పరిణితి పొందలేదని గుర్తు. నేను అందుకే అన్న దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు, మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఇంతోటి జింకను కొట్టడం మీకు పెద్ద కష్టమా, ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను, లక్ష్మణస్వామి లేడా మీకు వినపడదా, మీరు రారా, మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదా ఆవిడే. అందుకని ఆయన వెళ్ళాడు, నేనైనా పంపించింది. ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలన చేసుకుంటాడు, పరిశీలన చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం, ఎందుకో తెలుసా, సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, నిట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది, అబ్బాయి ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది, 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది, కానీ అది అల్పభాగ్యం అంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మా అల్పభాగ్యం లుభేతదాని, ఆ కాలం నన్ను లోభ పెట్టేసింది, ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపాను యోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖ దుఃఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 మందికి కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది, కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి లులిభేతధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ, ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి, మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను, నేను అరణ్యవాసానికి అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు, నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించుండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు, భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదూ, మాట వినడం అంత గొప్పది, మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒరేయ్ నాయన, ప్రియంగా మాట్లాడేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు, కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు, వాడి మాటని
సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే, కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం, అది అజరామరం, అది అద్భుతం. కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు, ఒకవేళ అలా చెప్పేవాడున్నా వినే శ్రోత దొరకడు అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో. నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా, నేను తప్పు చేశా, రాముడు తన ధర్మం తప్పల. అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు, నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్ళాలా, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు కదలడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి వచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా అలాగే నిలబడ్డాడు. లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా? లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు? నేను పంపించాను. నేనంటే ఎవరు? సీతమ్మ. ఎలా పంపించింది? లులుభేత దానీ, కాలము మభ్య పెట్టింది కదా నన్ను ఆ సమయంలో. ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది. హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో. వెంటనే ఏమన్నాను? లక్ష్మణ వెళ్ళన్నాను. అప్పుడు లక్ష్మణుడేమన్నాడు? వద్దు వదిన, నా మాట విను, దేవతలందరూ కట్ట కట్టుకుని వచ్చినా రాముడిని ఏం చేయలేరు, రాముడు వస్తాడు, నా మాట నమ్మమ్మా అని తలకొట్టుకున్నాడు. నేనేమన్నాను చటుక్కుని? వెళ్ళు 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 అని పోరినా లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను. రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం, కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించేయచ్చు. ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే. కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు, కానీ సీతమ్మేమంది? సుదుష్టత్వం మనీ రామ మేక మేకోను గచ్చసి మమ హేతూః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతైనవా. అరణ్యకాండ. లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకు ఇప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ, భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు, తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. మంద అడిగింది కైకమ్మ రెండు వరాలు. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి, నక్షత్రాలు ఒకటి కావు, ముహూర్తం ఎలా సరిపోతుంది? ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో చేసే మళ్ళీ. రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది. ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు, అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకు మీ అన్న బతుకుతాడు, మీ అన్నకి నేను శాంతిస్థానం, ఇది భార్యాస్థానం అంటే. ఎన్ని కష్టాలు వచ్చినా భార్య మీకు ఎందుకండి, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు. సీతమ్మ శాంతిస్థానం, అది పోతే తప్ప రాముడు పడ్డాం. కాబట్టి సీతమ్మ వెళ్ళిపోవాలంటే నీవు నా మీద కన్నేశావు ఎప్పటి నుంచో, నన్ను నువ్వు అనుభవించాలని చూస్తున్నావు, అందుకని భరతుడు నిన్ను పంపాడు, మీ ఇద్దరూ కూడబలుక్కున్నారు. ప్రయుక్తో భరతైనవా, ఆయన రాజ్యం తీసేసుకున్నాడు, నువ్వు నా కోసం వచ్చావు, మీ అన్న అరిచాడు, నువ్వు వెళ్ళవు నాకు తెలుసు, ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి, పడిపోతే నన్ను నువ్వు పొందుదామని చూస్తున్నావు, నా ప్రాణాలు పోయినా నీకు భార్యని కానుంది. ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి. అమ్మా ఇంకా విననమ్మా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు. పాము ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? లక్ష్మణస్వామి వెళ్ళాడు, లక్ష్మణస్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాను. మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను, ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి? ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది ఒక మృగమునందు. ఒక జింక ఏం చేసుకుంటాను? ఇప్పుడు ఆ జింక కాదు 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడ తిరుగుతుంటాయి 2 జింకలు.
ఏమి సంతోషం పొందుతాను రాముడే కావాలి రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క 5 నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే మామగారు దశరథ మహారాజు గారి కట్టిన పట్టుపుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్టక పట్టుపుట్టాలు కావాలో అన్నిటిని కావడికి ఎత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు అగ్రత ప్రయయౌ రామః మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠవస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజకామః అని అయోధ్యకాండ ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు అంతటి పరమభక్తుడు అటువంటి వాణ్ణి చటుక్కిన మాటన్నానే కట్టి కొడపట్లా ఇబ్బంది పెట్టలా నన్ను రాలా అరణ్యవాసానికి అంత పరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్ప తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు ఎందుకో తెలిసి ఆవిడికి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందం వెళ్ళకపోతే ఏమంటే విడిపోతాడా ఆ మాట తీసింది ఆవిడికి కావలసింది విడిపోయి రాముడిని ఆదుకోవాలి నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు కానీ అనరాని మాట అనేసింది అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు రామానుజం రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు లక్ష్మణ పూర్వజంచ లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది నిజమే తప్పు చేశాను కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు మరి ఇంత కష్టపడితే అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వ మనుషాణాం చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితమేది మరి పడ్డ పరివేదనకు ఫలితమేది అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు కాబట్టి శరీరంతో ఉండదు అసలుకి అనవసరం ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి కష్టాలు పడాలి ఇక్కడ ఏమిటి నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు నేను కష్టాలు పడుతూ ఉండలేను కష్టాలన్నీ దేనివి మనసువి శరీరానివి కూడా ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పని సీతమ్మకి తెలియదా ఆవిడకి బాగా తెలుసు శాస్త్రం కానీ ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి ఆ రోజునే కలగలేదనుకోండి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఆలోచన అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది ఆవిడ ఊరిపోసేసుకుంటే ఆవిడ ఓ మాట ఉంది రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ అస్త్రం ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తి ఇవ్వరు విషం ఇవ్వరు చచ్చిపోవడానికి వీల్లేదు తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు ఈ రెండింటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు అది వాడి రాక్షసత్వం కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో మరి ఎలా చచ్చిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు ఆ ఆలోచన తర్వాత రాకూడదు ఇవ్వాలే రావాలి ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు రెండు ఆయన ప్రయోజనం ఉంటుంది ఆయన మౌనంగా బాధపడుతున్నాడు ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం యామని మొదలెట్టాలి చూడండి లోకంలో మాట అంటారు వేటుపడ్డ ప్రాణం అండి ఆవిడిది పాపం అంటారు అందరూ మోసం చేసేసారు అనుకోండి నేను ఈ మాట అంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది సాధారణంగా మా ఇంటికి ఏదో పాపం నా మీద గౌరవంతోటో ప్రేమ చేతో నన్ను చూడడానికి వస్తూ ఉంటారు చాలామంది అదేం నేను గొప్పగా చెప్పుకోవట్లేదు ఇష్టమండి వాళ్ళ గొప్పతనం అది ఏదో 4 మాటలు రామాయణం గురించి ఏదో చెప్పాడని వస్తుంటారు ఆ వచ్చిన వాళ్ళు సాధారణంగా అయ్యా మీకు నమస్కారం అని ఎక్కువ మంది నా భార్యని మా కోడలు అంటారు పెద్దవాళ్ళు వస్తే మా అబ్బాయి లాంటి వారు మీరు అంటారు నేను చాలా సంతోషిస్తుంటా పోన్లే మా అమ్మ శరీరంతో లేకపోయినా ఇంతమంది రూపంలో మా అమ్మ నన్ను పలకరిస్తుంటుంది అని సంతోషిస్తుంటారు ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు రోజున నాయన నేను అల్లుడు అంటానని నీకేమైనా అభ్యంతరం అన్నారు నేను కొంచెం తెల్లబోయా అలా ఎవరు అనరు మా ఆవిడ్ని కూతురని నన్ను అల్లుడని అనరు నన్ను కొడుకు అంటారు ఎవరైనా ఇదేమిటి ఈవిడ తిరగేసి అన్నారు ఇందులో ఏదో చమత్కారం ఉంది తెలుసుకోవాల్సిన విషయం అనుకుని ఏమమ్మా కొడుకు అని ఎందుకు అనుకోకూడదన్నాను
అంటే ఆవిడంది నా మనసు వేటు పడిందయ్యా కొడుకుతో ఏమమ్మా అన్నాను నాకు పెద్ద ఇల్లు ఉండేది నాయన ఒక్కడే కొడుకు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను నా కొడుక్కి కోడలకి నేను ఉండడం ఇష్టం లేదు ఒకప్పుడు నేను జ్వరంతో ఉన్నప్పుడు అమ్మ ఇంటి పన్ను తగ్గించడానికి కాగితం పెడుతున్నాను కొంచెం సంతకాలు పెట్టన్నాడు సంతకాలు పెట్టాను కొడుకు కదా అని వాడు వాడి పేరు మీద ఇల్లు రాయించుకుని నన్ను బయటికి గెంటేశాడు నాయన కూతురు చూస్తోంది కూతురు దగ్గర ఉంటున్నాను ఇప్పుడు అందుకే నాకు ఎవరిని కొడుకు అనాలనిపించట్లేదు నా మనసు వీటు పడిపోయింది అల్లుడు అంటాను ఆయన నేను తెల్లబోయాను అసలు నాకు నోట మాట రాలేదు ఇలా కూడా ఉంటుందా ప్రపంచకంలోను అని వేటు పడిపోయింది అంటాడు అంటే మోసం మీద మోసం మోసం మీద మోసం చేస్తున్నారనుకోండి అది ఎవరిని చూసినా నమ్మరు ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో ఎందుకంటే ఎవరిని చూస్తే మనం నమ్మి తీరుతామో లోకంలో అది కాషాయ వస్త్రం కాషాయ వస్త్రం అంటే నకర్మణాన ప్రజయా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు అటువంటి కాషాయం బట్ట కట్టుకున్న వ్యక్తి కనపడితే ఈయన వలన మనకి ఏ అపకారం ఉండదు అని వెంటనే నమ్ముతాం ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది అటువంటిది కాషాయం బట్ట కట్టుకుని వచ్చి అపహరించాడు ఆవిడ పరివ్రాజకుడిగా వచ్చి అపహరించాడు ఇప్పుడు ఆవిడ మనసు ఎంత వేటు పడిపోయి ఉంటుంది పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుంది రామకథా సౌందర్యంగా ఆలోచించండి ఆవిడ లోకమాత ఆవిడ లక్ష్మీదేవి ఆవిడ లలితాదేవి అవి కాసేపు పక్కన పెట్టండి రామకథా సౌందర్యం రామకథా సౌందర్యంగా ఆలోచించండి ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రేపొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే నేను మీతో అన్నాను కదా ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి అది భగవంతుడంటే ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వ మనుషాణాం అని ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు రెండు హనుమకి మాట్లాడడానికో మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కున ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకు అర్థమవుతోంది ఇది సౌందర్యం సుందరకాండలో ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏముంటుంది నాకు చెప్పండి అసలు అంత రసపట్టు అబ్బా ఎంత ఉద్విగ్నత ఆకలిసేస్తున్నా సరే భార్య భోజనం వడ్డించి మొట్టమొదటిసారి సుందరకాండ జరుగుతున్నాడు అనుకోండి ఏమంటే వడ్డించేశానంటే ముందు కాసేపు ఎప్పరాలు దిక్కుమల్ల పోయిన రోజు చేసేది అని చదువుతాడు తప్ప ఆపగలడా అంత అద్భుతమైన రచన ఇవన్నీ ఎక్కడ మహర్షి చెప్పరు ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి అందులో ఉన్న సౌందర్యాన్ని ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను భవిద్దామని ఆలోచించట్లేదు అది సౌందర్యం ఇప్పుడు అని ఆ తల్లి ఆలోచించింది మరి ఎలా చచ్చిపోవడం నేను ఆ ఆలోచన ఇవాళే రావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తర్వాత వచ్చిందనుకోండి ఏమో ఏమైనా జరగచ్చు హనుమ జోక్యం చేసుకోవాలంటే ఇవ్వాలే అది భగవంతుడి యొక్క నిర్ణయం ఆయన ధర్మాన్ని కాపాడడానికి అలా ఆలోచన చెయ్యకపోతే ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం లోకానికి కుదరదు కాబట్టి ఇప్పుడు ఆవిడంది నాకు ఎటూ కత్తిచ్చేవాడు లేడు నాకు ఎటూ విషమిచ్చేవాళ్ళు లేరు మరి దేని చేత చచ్చిపోవాలి అంటే తనకి పొడుగైనటువంటి తన కేశపాశం తనకి గుర్తొచ్చింది కేశపాశం గుర్తు రావడం ఎందుకు అంటే ఇక్కడ నన్ను మీరు మన్నించవలసి ఉంటుంది ఒక్క మాట నేను చెప్పకపోతే బాగుండదు చెప్పడానికి నాకు మనసు నిజానికి రాదు స్త్రీ యొక్క దీర్ఘ కేశపాశము పురుషుణ్ణి మోహింపజేస్తుంది ఇంత దీర్ఘ కేశపాశం ఉండడం వల్లే కదూ పరపురుషుడు మోహించి నా వెంటబడ్డాడు ఇదే నా మరణానికి కూడా కారణం కావాలి ఇది నన్ను మానసికంగా చంపేసింది ఎందుకంటే నోరెత్తితే ఆ మాట వాడుతూ ఉంటాడు ఏకవేణీ ధరాశయ్యాం ఝానం మలినమం భవరం పెద్ద పొడుగైన జడుంది నీకంటూ ఉంటాడు అది ఆవిడ మనసుకి క్లేశం అది అనవలసింది రాముడు వీడేవాడు ఒక స్త్రీ సౌందర్యాన్ని ఎవడు మెచ్చుకోవాలో వాడు మెచ్చుకోవాలి తప్ప నిష్కారణంగా ఒక ఆడదాని అందాన్ని అర్థం లేకుండా అధికారం లేకుండా పొగడడం కూడా ఎంత తప్పో రామాయణం చదువుకుని అర్థమైన జాతి ఈ జాతి అది అర్థమైతే అసలు వేరొక స్త్రీని నిష్కారణంగా పొగడడం అన్న జోలికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు జడతోటే చచ్చిపోతాను అని సీతాధవేణ్యుగ్రహణం గ్రథనం గృహీత్వా ఉద్బ్యవేణ్యుగ్రథనేన శీఘ్ర అహం గమిష్యామి యమస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి
పరమ మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి ఆ జడని పైకెత్తి పట్టుకుని జడనే ఊరితాడుగా కంఠం చుట్టూ తిప్పుకుంది. తిప్పుకుని ఇప్పుడు అది బిగుసుకోవాలి. అందుని ముడి వేసుకుని రెండో వైపు ముడి వేసేయాలి. ముడి వేసేసి పైకి వెళ్ళిపోతే ఆ జటయే తనకి ఉరి అయి మరణిస్తుంది. ఏ జట పరపురుషుడి యొక్క మోహానికి కారణమైందో ఆ జడతోటే శరీరం అంతమైపోవాలి. అంటే మీరొక్కటి గమనించండి, నోరు ఉంది కదా అని వదరి ఒక ఆడపిల్లతో మాట్లాడడం తేలిక, కానీ ఆ పిల్ల మనసులో ఎంత పరివేదన పడుతుందో, ఎంత భయపడుతుందో, వీడి ఇంటికి ఇలా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అన్నదమ్ములకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, చదువు మీద దృష్టి పెట్టలేక ఎంత పరివేదన పొందుతుందో, ఆ హింస మనని కట్టి కొడపదా? అలా మాట్లాడచ్చా? ఆడపిల్లని చూస్తే, లక్ష్మీదేవిని చూసి నీ మనసును ఎందుకు మరల్చుకోలేవు, రాముడిగా ఎందుకు బ్రతకలేవు? రామాయణ ప్రబోధం జరగనికుండా పిల్లల్లో సంస్కృతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మురుగుడు కాల్వలో నీరు త్రాగించి పాచిపోయిన అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటారు? కళ్ళ ముందు కనపడకూడనివన్నీ వీధుల్లో కనపడుతుంటాయా? పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏది చూడాలంటే అది చూసే అధికారమా? వినపడకూడని మాటలన్నీ వినపడుతుంటాయా మాధ్యమాల్లో? పిల్లలు మాత్రం సంస్కారయుతంగా ఉండాలా? రామాయణం చెప్పకూడదా? భాగవతం చెప్పకూడదా? పోతనగారి గురించి చెప్పకూడదా? సుందరకాండ వాళ్ళు వినకూడదా? పిల్లలు మంచివాళ్ళు కమ్మంటే ఎలా అవుతారు? సమాజం అంతఃపరిశీలనం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నం కాలేదా? ఏవి అందించాలో అవి అందించడం సమాజంలో పెద్దల కర్తవ్యం కాదా? పెద్దలు అలా కర్తవ్యాన్ని ఆలోచించట్లేదని నేను అంటలేదు. పరివేదన కలిగినటువంటి వ్యక్తి చటుక్కున అండంలో దోషం మాత్రం లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ తల్లి, నేను ఈ పూసినటువంటి శిశుపావృక్షపు కొమ్మను ఉంచి కిందకి దానికే జట కట్టేసుకుంటాను, ఎలాగో ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపున, ఎలాగో శరీరం కృషించిపోయిందిగా, ఆ కొమ్మ చటుక్కున పైకి వెళ్ళిపోతుంది. చెయ్యి వదిలేసినప్పుడు వెళ్ళిపోతే ఈ జట బిగుసుకుపోతుంది. బిగుసుకుపోతే ఆ జటకే వ్రేలాడిపోతాను, శరీరం అంతమైపోతుంది. ఉరిపోసుకోవడం పరమ తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడకి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడి ఎందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఉరిపోసుకుంటోంది, అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇది ఎక్కడి ప్రారంభం? సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోటు ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత, అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, ఈవిడ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను, అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఇది అనుకోని సంఘటన, ఈవిడ చనిపోతోంది, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతే, సీతమ్మని చూశాను అని చెప్పేస్తే ఎలా ఉందని అడిగితే, రాముడు చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఇన్ని కష్టాల మధ్యలో ఉరేసేసుకుంది, నువ్వేం చేశావు? నేనేం చేయను. ఆవిడది వేటు పడిపోయింది ప్రాణం, అప్పుడు నేనేం చేయడానికి అవకాశం లేదు, ఉంగరం చూపించిన ఆవిడ చూడదు. ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏం కాలేదు అని చెప్పవచ్చు, కానీ సీతమ్మ లేదన్న విషయం తెలిసిన రాముడు క్రుద్ధుడైపోతాడు. ఆయన కోదండములకు సంధించి బాణములు విడిచిపెట్టిన నాడు ఇక ఈ బ్రహ్మాండములు ఉండవు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా సీతమ్మ అని గట్టిగా పిలిచి ఏదైనా మనుష్య భాషలో మాట్లాడితే ఆవిడ మరింత తటుక్కుని కొమ్మొదిలేస్తుంది. ఎందుకనంటే ఒక వానరం మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది? రావణుడే వచ్చాడని అనుమానపడుతుంది, కాబట్టి మాట్లాడడం కుదరదు. పోని మాట్లాడకుండా నేను ఏమైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామంటే తల్లిని ముట్టుకోవడమే, ఆవిడ స్పృహలో ఉండగా ముట్టుకోవడమే, ఇంకేమైనా ఉందా? మరి అలాగని చూస్తూ ఊరుకుంటే పో, నేను చెప్పినంతసేపు ఆలోచించడానికి అవకాశం ఉందండి. అక్కడ ఆవిడ చటుక్కున శిశుపావృక్షం దగ్గరికి వెళ్ళింది, ముడేసుకుంది, చుట్టూ తిప్పింది, కొమ్మ ఉంచేస్తోంది. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపిహి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః అన్నారు మహర్షి. ఇంత నవ వ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం,
ఇంత శీల వైభవం ఉన్నవాడు, ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంత గమన వేగం ఉన్నవాడు, అంత మనోజవం, మరుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, ఏం చెయ్యాలో అంతకన్నా అర్థం కాలేదు. ఆ కొమ్మల్లో గిరగిరగిరగిరగిరగిరగిరగిర తిరిగేశారు. చూడండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయలేక అటు ఇటు తిరిగేస్తాడు కంగారులోను. అలా తిరిగేశారు ఆ కొమ్మల్లో. ఎలా, నేనేమైనా మాట్లాడితే రాక్షస స్త్రీలు వింటారు, ఈవిడ మాట దేవుడి, వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములు, విధి నిర్ణీతములు, ఈ లోపల సీతమ్మ ఏమవుతుందో, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండనో, బ్రతుకుతానో బ్రతకనో, ఓడించిన ఈ తల్లి ఏమవుతుందో, మళ్ళీ తీసుకెళ్లి దాచేస్తారో, ఏమైనా మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా, అసలు ఏమి ఆయనకి ఆలోచన రాలేదు. ఈవిడేమో ముడిచేసి చిత్రం ఏంటంటే, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, కొద్దిగా కాలం కావాలి, కొమ్మ వదిలిపెట్టడానికి సమయం కావాలి. వెంటనే ఆవిడికి శుభ సూచనలు కనపడ్డాయి. ఈశ్వరుడు ఉన్నాడనడానికి, మనని రక్షిస్తాడనడానికి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవరడన్న ఆశ్వాసమును కల్పించడానికి రామాయణం, సుందరకాండ ఇంతకన్నా నిదర్శనములా. ఇది సౌందర్యం, ఎప్పటికీ నిలబడిపోయే సౌందర్యం, ఎప్పటికీ మనుష్యులకు అభయం ఇవ్వగలిగిన సౌందర్యం. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభ సూచనలు కనపడుతున్నాయంటే సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది అని వదిలేస్తే కవితా సౌందర్యం ఏది? అప్పుడు కూడా మహర్షి ఎంత అందంగా చెప్పారంటే, ఈ కన్ను తెల్లగా ఉంటుంది కదూ, ఉండి మధ్యలో ఉన్నటువంటి కనుగుడ్డు నల్లగా ఉంటుంది, ఈ కంటికి ఉన్నటువంటి వెంట్రుకలు మిగిలిన వెంట్రుకల్లా ఇలా వాలిపో, ఇలా పైకి లేస్తాయి, ఏదో ఆ శ్రీశైలంలో కృష్ణానది ఆనకట్ట నుంచి నీళ్లు వదిలితే ఇలా పడి ఇలా లేస్తే ఎలా ఉంటుందో అలా ఇలా ఉంటాయి ఆ కనుబొమ్మ, ఆ కను రెప్పకున్న వెంట్రుకలు. సుజాత పక్ష్మాభిమిర అభిరక్త కంఠీం అంటారు కదా, అలా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకుని ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఎడమ కన్ను అదిరితే ఎలా ఉందంటేట, బాగా నీటితో నిండిపోయినటువంటి ఒక సరోవరం ఉంది, ఆ సరోవరంలో ఒక తామర పువ్వు పూసింది, పైన నీటి మీద తామర పువ్వు కనపడుతోంది, కాడ నీటి లోపల ఉంది, ఒక చేప నీటి లోపల ఈదుకుంటూ వెళ్ళిపోతోంది, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీళ్లలోనే తామర కాడ పక్కకొచ్చి నించుంది, నించున్నప్పుడు తోక కొద్దిగా ఊపుతుంది, ఇలా మళ్ళీ కదిలి వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఊపుతుంది, ఆ చేప కదిలి వెళ్ళిపోయే ముందు తోక గట్టిగా ఊపింది, ఆ ఊపిన తోక తామర పువ్వు కాడకి తగిలింది, కాడ నీళ్లలో ఊగింది, కానీ నీరు ఆ ఊపు నాపింది, కొద్ది ఊపే పైకొచ్చింది, ఆ చిన్న ఊపికి పైన ఉన్న తామర పువ్వు ఇలా అంది. అలా నీటి మీద తామర పువ్వు చేప తోక తగిలి ఊగితే ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను కొట్టుకుంటే అలా కొట్టుకుంటుంది. ఏమి కవిత, కవితా సౌందర్యం, ఏమి ఊహ! ఆ సన్నివేశంలో ఇలా చెప్పగలగడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఇటువంటివన్నీ కోకొల్లలో సుందరకాండలో ఎన్నని నేను చూపించగలను, వెనక కథ తరుగుతూ ఉంటుంది, రేపటి రోజుతో ఆఖరు పూర్తి చెయ్యాలి. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ పువ్వు ఎలా కదులుతుందో అలా అమ్మవారి కన్ను కొట్టుకుంది, కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, కట్టుకున్న చీర కొద్దిగా జారినట్టు అనిపించింది. అమ్మవారికి వెంటనే ఆలోచన కలిగింది, కాదు కాదు నాకేదో శుభం ఉంది, త్రిజట చెప్పింది, ఇప్పుడు ఉరిపోసుకుందామంటే వద్దు వద్దు అన్న సంకేతాలు కనపడుతున్నాయి. శకున శాస్త్రానికి ఒక ప్రామాణ్యం ఉంది, ఈశ్వరుడు హెచ్చరిక చేయవలసి వచ్చింది అనుకోండి శంఖచక్ర కథాపద్మాలు అట్టుకుని వచ్చి చెప్పడం, ఒక శకున రూపంలో చెప్తాడు, మీరు రామాయణాన్ని శకున శాస్త్రంగా చదివితే అంతా శకున శాస్త్రం, అందులో యుద్ధకాండలో ఒక్కొక్క వీరుడు బయటకు వస్తుంటే శకునాలు చూపిస్తారు. కాబట్టి నాకు శుభ శకునాలు కనపడుతున్నాయే, నాకు ఇంకా ఏం శుభం మిగిలిందని కొద్దిగా ఆగింది. ఈలోగా పైనున్న ఆయనకి అవకాశం దక్కింది. చూడండి, చిన్న బ్రీదింగ్ టైం దొరికితే చాలండి అంటుంటాడు ఒక్కొక్కడు, అలా ఆయనకు కొద్దిగా సమయం దొరికింది. ఇప్పుడు ఆయన వెంటనే ఆలోచించాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హనుమ చెప్దామని చెప్పట్లేదు, ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇప్పుడు ఈవిడ ఉరి పోసుకోకుండా ఆగాలంటే ఒక్కటే, రామా 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 అంటే అయిపోతుంది. ఎందుకంటే ఈవిడికి అసలు రామ అన్న నామం అన్న రాముడు అన్న అంత భక్తి, అది వినపడితే చాలు, అది వినపడకి ఇలా అయిపోయింది, అది వినపడితే చాలు. చూడండి ఓ మాట అంటుంటారు,
ఈవిడికి మళ్ళీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కనపడి ఓ 10 రోజులు అందరిలో సరదాగా తిరిగితే ఆరోగ్యం వస్తుందండి. మానసికంగా బెట్ట బెంగబెట్టుకుంది, శారీరకంగా ఏం లేదు అంటారు. ఏదో పిల్ల పెళ్ళి కొత్తగా అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి, ఓ 6 నెలలకి దిగులు పడిపోయింది అనుకోండి, ఆ పుట్టిళ్ళు అవి అన్నీ గుర్తొచ్చి ఒక్కసారి వాళ్ళ పుట్టింటికి పంపించండి, ఓ నెలలు వాళ్ళందరితో సరదాగా తిరిగి వచ్చేస్తే సంతోషంగా ఉంటుంది. అంటే మీరు లేకుండా ఎలా, మీరు లేకుండా ఎలా అంటే విసుక్కోకూడదు. ఎంత ఆర్ద్ర హృదయం, 6 నెలలైంది పెళ్ళై నన్ను వదిలి వెళ్ళలేదు, పాపం మనసులో పుట్టి పెరిగిన స్థలం కదా. దిక్కుమాలిన ఉద్యోగం కోసం వెంపర్లాడిపోకర్లేదు, ఓ నెల సెలవు పెట్టి తీసుకుని వెళ్ళాలి మళ్ళీ ఇండియా. అది కదూ భర్తృత్వం అంటే, అది లేకపోతే ఎలా భర్తృత్వం. కాబట్టి ఇప్పుడు ఆమెకి శుభం ఉన్నది అంటే రామ కథ చెప్పాలి. ఆమె ప్రాణమంతా ఏమిటి, రాముడే. అందుకే కదూ అంది అనన్య దైవత్వమియం క్షమాచ, నాకు దైవం అంటే రాముడే అంది. కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను, రామకథ చెప్పేస్తానని ఆయనకి సంకల్పం కూడా లేదు. ఆయనకి అసలు ఏం చెప్పాలో తెలియని సందర్భం అనుకోండి, రామకథ చెప్పేస్తారు. ఇది నిజం తెలుసా అండి? రామాయణం చదివి కొంచెం రామాయణంతో స్పర్శ ఉందనుకోండి, అకస్మాత్తుగా మనం ఏదో విందాం అని చెప్పి ఏ గాన కచేరీకో ఏ నృత్యమో చూద్దామని సభలోకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అస్తమానం ఉపన్యాసాలు చెప్పేవాడు సభలో కనపడ్డాడు అనుకోండి, చటుక్కుని ఏం చేస్తారంటే ఫలానా ఆయన వచ్చాడు ఒక 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటాడు. 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటే ఆయన ఏం మాట్లాడదామని వచ్చాడా చూద్దామని వచ్చాడు. అప్పుడు వెంటనే ఉత్తర క్షణంలో ఉండండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం చూసి వస్తాను అనగలడా? అప్పుడు ఆయనకి ఆధారం ఏమిటి? ఆయనకి ఎప్పుడూ మనసులో సిద్ధంగా ప్రీతిపాత్రంగా ఉండేది ఏది ఉంటుందో అది చెప్పేసి ఇవన్నీ ఆయన ప్రీతికి పనికొస్తాయి అని దిగిపోతాడు కదా. భగవంతుడి ప్రీతికి ఇవన్నీ ఎంతో మంచివి. మంచి పాట పాడుకున్నారనుకోండి, పరవశించిపోయారనుకోండి, సంగీతానికి అమ్మవారు సంతోషిస్తుంది, సమగాన ప్రియ అని అమ్మవారి గురించి 4 మాటలు చెప్పేసి, కాబట్టి తల్లి ఇంత గొప్పగా పాడుతున్నారు, ఈ పాట చేత ఈవిడ తరిస్తారనడంలో సందేహం లేదు, అమ్మవారిని చేరుకోవడానికి అందరూ సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి దిగిపోతాడు. ఎంత బాగా మాట్లాడారండి అంటాడు. ఇంత బాగా మాట్లాడారండి కాదు, ఆయనకి మాట్లాడడం ఏం చెప్పాలో తెలిసి చెప్పాడు. అంటే ఆయనకి అదే వచ్చేస్తుంది బుర్రలోకి, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అదే అలవాటు, మరి అదే మాట్లాడతాడు, అది తప్ప ఇంకోటి మాట్లాడడం ఆయన, అందుకని అదే మాట్లాడతాడు. మళ్ళీ హనుమకి కూడా మనసులో ఎవరుంటారంటే రాముడే ఉంటాడు, సీతమ్మకి ఎలాగో హనుమకి కూడా అంతే. అందుకని ఆయన కూడా ఏం చెప్తారు, అది సందర్భమా అనవసరం, రామకథే చెప్తారు. అందుకని ఆయన ఉత్తరక్షణం ఏమం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్భవ మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. కావ్య సౌందర్యం, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి కథ రామకథ, మృత సంజీవని. సుందరకాండలో రాముడు కనబడడు, రామకథ వినబడుతుంది 1 కి 10 మార్లు. అందుకని రామకథ చెప్పడం మొదలుపెట్టారు. ఎలా అంటే ఆవిడ వినాలి, ఆవిడ చెవిలో పడాలి, ఆవిడ అనురక్త కావాలి. అనురక్త కావాలి అంటే అమ్మ అమ్మ రాముడు ఉన్నాడమ్మా నన్ను పంపించాడమ్మా అంటే నమ్మదు. ఆవిడ ముందు నమ్మేదాంతో మొదలెట్టాలి, నమ్మేదాంతో మొదలెట్టి ఆవిడికి తెలియంది చెప్పాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఆవిడికి ఆశ్వాసం కుదురుతుంది, ఓ ముందుని చెప్పాడు, నమ్మకంగా ఉంది, ఇది కూడా నిజమేమో అనే అనుమానం వచ్చి ఆగుతుంది కాస్త నిర్ధారణ చేసుకోవడానికి. అందుకని రాజాధజరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. తనిష్టం వచ్చినంతసేపు మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి ఉపన్యాసకుడిలా మాట్లాడడం కుదరదు, గబగబా చెప్పాలి రామకథ, ఆవిడ చెవుల్లోకి వెళ్ళాలి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతుడు ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు చతురంగ బలాలతో, గజబలంతో, అశ్వబలంతో, సైన్యబలంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ధర్మాత్ముడై ఆ వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి వాడు ఉండేవాడు. ఆయనకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం, ఆయన్ని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి చేరుకుంటే ఆయనకి ప్రియమైన ఇల్లాలైన సీతమ్మని పెద్ద తెలదగలిగినటువంటి రాక్షసుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి సీతమ్మని లంకాపట్టణంలో పెట్టాడు. తర్వాతి కాలంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ సీతమ్మని అన్వేషిస్తూ వెడుతుండగా సుగ్రీవుడితో చెలిమి కుదిరి ఆ సుగ్రీవుడి సీతమ్మ దాడ కనిపెట్టడానికి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి రాత్రంతా లంకాపట్టణాన్ని వెతికి ఈ శిశుపా వృక్షం మీద కూర్చుని తెల్లవారుధామను సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను. ఈవిడే సీతమ్మ అని ఎలా తెలుసుకున్నాను అంటే యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్యతాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా,
ఎటువంటి నగలు ఆవిడ ఒంటి మీద ఉంటాయని రాముడు చెప్పాడో, ఎటువంటి కాంతితో ఉంటుందని చెప్పాడో, ఎటువంటి లక్షణములతో ఉంటుందని చెప్పాడో, అటువంటి లక్షణములు కలిగి ఇతపూర్వం కిష్కిందలో ఉన్నటువంటి నగలు ఇప్పుడు శరీరం మీద లేక ఇప్పుడున్నటువంటి నగలు కిష్కిందలో మూటలో లేక ఇంతకు ముందు పెట్టుకున్న నగల యొక్క మచ్చలు శరీరం మీద ఉండి కృషించి రాముడి కోసం ధ్యానం చేస్తున్న సీతమ్మను చూసి ఆమె యొక్క దర్శనమైందని పరమ సంతోషాన్ని పొంది నేను ఈ చెట్టు మీద కూర్చునున్నాను. ఇప్పటి వరకు చనిపోదాం చనిపోదాం అనుకున్న తల్లికి ఎప్పుడైతే రామకథ అకస్మాత్తుగా వినపడిందో ఆవిడ సటుక్కున ముడిప్పేసింది. ముడిప్పేసి ఎవడు రా రామకథ చెప్పినవాడు, 10 నెలలైంది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు, నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది, ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొబ్బలలోకి చూసింది. చూసేటప్పటికీ తత శాఖాంతరేలీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధి సర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధి సర్గే, అత్యంత శక్తివంతం. దీన్ని కొనసాగించడానికి ముందు ఒక్క కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేసి అందరికి హారతి చూపిస్తారు, కళ్ళకు అద్దుకున్న తర్వాత కొనసాగిస్తాను. జయత్నపడింది అంటే ఆ తల్లి ఎంత అవ్యవస్థలో ఉందంటే తాను నిద్రపోతూ కలకంటున్నాను అనుకుంటోంది ఆవిడ. అంటే మానసికంగా అంత ఉద్వేగానికి లోనైపోయింది ఆవిడ. కానీ ఉత్తరక్షణంలో అనుకుంది, నేను నిద్రపోవట్లేదుగా, రామచంద్రమూర్తికి దూరంగా ఉండి నేను నిద్రపోయానా, అసలు నాకు నిద్ర పట్టింది ఎప్పుడు, అలా నిద్రపట్టి నేను సుఖపడిన రోజుందా, రాముడికి దూరమై ఎన్నడూ నిద్రపోలేదే, నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది, నా శరీరం నాకు కనపడుతోంది, నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది, కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది, కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన కథ, కొంత తెలియని కథ, కానీ ఆయన్ని చూస్తే ఎందుకు ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచి భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. కాబట్టి నాకు ఈయన్ని చూస్తే పుత్రభావన కలుగుతోంది, ఎందుకో నాకు ఎంత మాత్రమో కూడా అబద్ధం చెప్తున్నాడు అని అనిపించట్లేదు. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతియే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ, నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను, అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా, నా ఈ నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది, ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టమవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, ఒకవేళ నిజంగా నేను స్వప్నంలో వానరాన్ని చూసి ఉంటే దానికి వలన ఎవరు ఆపదలు పొందాలి, నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను, రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః, రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం, తనకి సుఖం వేరొకటి ఉండదు, తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం,
తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడకెడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది, తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు, ఎంత అల్లుకుపోతుందో. పురుషుడు అలా అల్లుకోలేడు, బంధువులింటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు. ఆడపిల్ల ఎంత తేలికగా ఏదో బాతు నీళ్లల్లో వదిలేస్తే ఈ దేశీనంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది. అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే, నేనంత ప్రేమగా చూస్తాను వాళ్ళని నన్ను అలా ఎందుకు చూడరు అంటుంది. ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది. అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మెట్టనివ్వండి, ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది. పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు, కానీ అన్నదమ్ముడు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం. ఎంత ప్రేమో పుట్టినిల్లంటే, తోబుట్టువులంటే. ఆ తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద కూర్చునుండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కని. పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బొగ్గం చొక్క పెట్టి ఆ జుత్తు సరిచేసి ఆ పంచ సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం అనుకుంటుంది, ఈశ్వరుడిచ్చిన భాగ్యం అనుకుంటుంది. ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో 100 రూపాయలు వేస్తే ఆమెకి కోట్లు ఉన్నాయి భర్తకి. ఈ 100 రూపాయలు 10 లెంగా పెట్టుకెళ్ళి మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడని దాచుకుంటుంది. ఓ 100 రూపాయలు నేత చీర పెడితే ఆ చీర కట్టుకుని మా అన్నయ్య ఇచ్చిన చీర, మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది. ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమార్యం నిజానికి పురుషుడికి ఎక్కడుంది? అందుకే లోకంలో 3 వానల్లో 1 వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన 1 వర్షం పడుతుంది, 1 వర్షం రాజు యొక్క ధర్మం వలన పడుతుంది, 1 వర్షం ప్రజలు పాటించేటటువంటి దైవభక్తి ఆచారము శాస్త్రమునందున్న నమ్మకం చేత పడుతుంది. కాబట్టి 1 వర్షాన్ని నిర్ణయించగలదు స్త్రీ, 2 వంశములను ఉద్ధరించగలదు. వాళ్ల సుఖం తన సుఖం తప్ప తనకంటూ వేరే సుఖం ఉంది అని ఆలోచించదు. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి. ఏమి సౌందర్యం నిజంగా రచనలో! మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు, ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది, ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుణ్ణి విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి, ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి, కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవతి శోభనే, అమ్మా నువ్వు దేవతలకు సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా, నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా, నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా, రావణేన జనస్థానాత్ బలా హపృత అపహృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛత. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమత. ఆ తల్లి ఇందాక మనవి చేశాను కదా, సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. వివాహమైపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు,
ఒక ఆడది గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి అవసరం రాకుండుగాక అని వివాహకాండలో దేవతల్ని భర్త ప్రార్థన చేస్తాడు. ఈమె ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుని నాకు కనపడకుండుగాక అని. ఆడది జీవితంలో ఏడవవలసినటువంటి రోజు అంటూ వస్తే ఒక్కటే ఒక్క రోజు అని చెప్పింది శాస్త్రం. ఇంకొక రోజు ఉండకూడదు, అంత మంగళప్రదంగా మాట్లాడింది. ఇంకొక రోజు ఉండదు, ఒక్కరోజే. ఏదా రోజు అంటే మామగారి శరీరం వెళ్ళిపోయిన రోజు. ఎందుకని అంటే మామగారి కన్నా రక్షకుడు లోకంలో ఉండట. అందుకే సీమంతోన్నయనం అని చేస్తారు. సీమంతోన్నయనము అంటే ఏదో సీమంతం చూడిదలిచ్చామని 5 కేజీలు కాజాలు, 3 కేజీలు మైసూరు పాకులు, మా కానమాయితీ అన్న దిక్కుమాలనాచారం కాదు. సీమంతోన్నయనము అంటే అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి భర్త జుత్తు ఎత్తి ముడివేస్తాడు గణపతి హోమం చేసి. అలా వేస్తే ఆ తరువాత లోపల ఉన్న పిండాన్ని ఉగ్రభూతములు చెనకవు. అప్పుడు మొదటి కానుక ఎవరిస్తారంటే సూడిద అంటారు. సూడిద అంటే కానుక. సూడిద ఎవరిస్తారంటే మామగారు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? అమ్మా ఎక్కడ పుట్టావు, ఎవరింట్లోనో పుట్టావు, ఆడపిల్లవి. మీ తండ్రి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో, మీ తల్లి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసిందో, నీ కోసం ఎంత ఆరాటపడ్డారో. అమ్మా నా ఇంటికి కోడలిగా వచ్చావు, నా కొడుకు నీకు సమస్తమని బ్రతికేవు. అందుకే కోడల కంటి వెంట నీరు రాకుండా చూసుకోవలసిన పెద్దరికం ఎవరిది అంటే మామగారిది. తన కోడలు సుఖపడుతోందా లేదా అని చూసుకోవాలి, ప్రత్యేకంగా అడగాలి. సినిమాకి వెళ్ళావా నాన్న, ఇద్దరు వెళ్ళండి ఒకసారి అని చెప్పాలి మామగారు. కోడలి క్షేమం చూడవలసిన వాడు మామగారే. కాబట్టి అటువంటి మామగారు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుట తన కోసం అలమటించిపోయేటటువంటి వాడు, తండ్రి కన్నా తాపత్రయపడేవాడు వెళ్ళిపోయినట్టు. అందుకే సూడిదల్లో అమ్మా నా ఇంటిని మెట్టావు, నాకు వారసుణ్ణి ఇవ్వబోతున్నావు, నన్ను తాతని చెయ్యబోతున్నావు, ఎంత గర్భక్లేశాన్ని అనుభవిస్తావు. అనుభవించి ఎత్తుపల్లాల్లో జాగ్రత్తగా నడిచి పథ్యం చేసి బిడ్డని కని నన్ను తాతని చేసి నా వంశం నిలబడుతున్నావు, నా కొడుకుని తండ్రిని చేస్తున్నావు, నీకేమి ఇవ్వగలను? అమ్మా నీకు కానుకిస్తున్నానని ఆభరణం ఇస్తాడు. అది ఎంత పెద్దది వదిలేయండి, పరమప్రేమతో మొదటి కానుక మామగారు ఇస్తాడు. మామగారుట అంత ఆర్తి పొందుతాట కోడల కోసం. అలా ఉండగలిగితే నీ చెప్పేది. ఎందుకంటే ఇవాళ్టి రోజు కొంతమంది మామగారులను చూస్తే ఇలా ఉంటాడని చెప్పడం కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తుంది. కాలుష్యం అంత పెరిగిపోయింది కాబట్టి. కానీ నేను రామాయణాన్ని నమ్ముకున్నవాడిని, అలాగే ఉంటారు మామగారులని నమ్మే మాట్లాడతాను. కాబట్టి ఆ తల్లి మామగారు వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తారట. అలా ఇలా కాదుట, నా కోసం నా సంతోషం కోసం అహరహం పరిశ్రమించే వ్యక్తి ఆయన వెళ్ళిపోయారు, ఏది పెద్దరికం ఇప్పుడు, ఎవరికి చెప్పుకోను కష్టం వస్తే అని. అందుకే ఆడపిల్ల పెళ్ళయ్యాక అమ్మ మీరెవరు అని అడిగితే ఫలానా వారి కోడలని చెప్పుకుంటుందట సంతోషంగా. అంతే తప్ప తన పేరు చెప్పదు. అది భారత జాతి గొప్పతనం. 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడిచారు. 999 పడగలు చితికిపోయాయి. ఇంకా వైవాహిక వ్యవస్థ అన్న ఒక్క పడగే మిగిలిందని. దాన్ని కూడా కర్రలు పెట్టి కొట్టడానికి, రాళ్ళు పెట్టి కొట్టడానికి అందరూ బయలుదేరుతున్నారు ఆ ఒక్క పడగ చిదిపేద్దామని. కాబట్టి ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు, ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని, ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనాహం. ఈ శరీరానికి పేరు సీత, భర్త పేరు ఆడది చెప్పదు. కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమత. ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబగబగబా కిందకి దిగొచ్చారు.
దిగొచ్చి అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి అటువంటి నిన్ను దర్శించానమ్మా నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి అమ్మా ఎలా ఉన్నావమ్మా ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది నేను సమాద్వాదశతత్రాహం రఘవస్య నికేతని భుంక్ష్వాన్ మనుషాన్ భోగాన్ నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్ని అనుభవించాడు అది ఆయన గొప్పతనం ఎంత పెద్ద మాట ఉందో చూడండి ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్ని అనుభవించాడు అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి మా ఆయన నన్నంత సుఖపెట్టారు ప్రీతి అందుకే ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంతోషం ఉంటుందా అవగాహన ఉంటుంది అది లేకుండా సరే ఆ రెండో కోణం నాకు ఎందుకు వచ్చిన గొడవ కానీ కాబట్టి ఆ తల్లి అంటుంది నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బందీకృతురాల్ని చేశాడు అడ్డొచ్చినటువంటి జటాయుని సంహరించాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదారవిందములను స్మరిస్తూ రాముడు వస్తాడు నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను కానీ రాముడు రాలేదు ఇక 2 నెలలు మాత్రమే గడువుంది వచ్చి 10 నెలలైంది 2 నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటానని రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి 2 నెలలు గడువిచ్చాడు నేను మాత్రం ఆయన పాన్పు చేరను నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు ఈలోగా రాముడు రావాలి వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ విని అమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు అంత ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన రాముడి గురించి చెప్తుంటే తల్లికి అనుమానం వచ్చింది నేను చనువిచ్చి ఇతనెవరో కూడా పూర్తిగా తెలుసుకోకుండా రాముడి గురించి మాట్లాడుతున్నాడని నమ్మాను చెట్టు మీద కూర్చున్నవాడు చెట్టు దిగాడు చెట్టు దిగిన వాడు దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు ఒకనాడు పరివ్రాజక రూపంలో ఇలాగే వచ్చాడు రావణుడే వచ్చి ఉంటాడని నన్ను ఇంకా బాధ పెట్టడం నీకు తగదు రావణ అని ఆ తల్లి విముఖురాలై పక్కకి తల తిప్పుకొని కూర్చుంది కూర్చున్న తర్వాత అమ్మా నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా నేను యథార్థం చెప్తున్నానమ్మా నీ నువ్వు నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి వెడుతుండగా మారువేషాలలో ఉన్న వాళ్ళని సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాను సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది ఒక్క బాణంతో వాలిని కొట్టాడు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు ప్రత్యుపకారంగా దశ దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు అన్ని దిక్కులకు వానరములను పంపాడు దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు మిగిలిన వారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణమంతా వెతికి తెల్లవారుజామున నీ దర్శనాన్ని పొందాను కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు ఆయన శంబదాసుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి ఎందు వాయుదేవునికి ఔరుసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడి చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనుములు కలిగిన వాణ్ణి కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు అమ్మా నా పేరు హనుమ ఆశ్వాసమును పొందమ్మా నన్ను నమ్ము రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి రాముడు పంపితే వచ్చాను అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు తల్లి నన్ను నమ్ము అన్నారు ఆవిడికి నమ్మకం కుదిరింది నమ్ముతాను కానీ హనుమ కానీ
అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది? పగతైర్ పగతైర్ వానరాణాంచ నరాణాంచ పగతిర్ సమాగమే, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒకవేళ కలుసుకున్నా, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వ నమాంశోక సమావిశేత్, ఏది నీకంత తెలుసు అంటున్నావే? రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, ఏది నువ్వు కలిసి ఉన్నది నిజమైతే? రామలక్ష్మణులు ఎలా ఉంటారో నాకు చెప్పు చూస్తాను. అమ్మా నీకు తెలియక అడుగుతున్నావా తల్లి, రాముడి గురించి నాతో చెప్పించాలని అడుగుతున్నావమ్మా. రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా. రామ కమలపత్రక్ష సర్వసత్వమనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా రాముడు పద్మపత్రముల వంటి కన్నులున్నవాడమ్మా, ఆయన్ని చూస్తే సమస్త భూతములు పొంగిపోతాయమ్మా. అటువంటి వాడు తల్లి ప్రసూత జనకాత్మజే, పుట్టుక నుంచి ఆయనకి మంచి గుణాలు వచ్చాయమ్మా, కొత్తగా ఆయన నేర్చుకున్నవి కావు. అంతటి మహానుభావుడమ్మా రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితాచ సహ. అందుకే మర్యాదా పురుషోత్తముడు అంటాను రామచంద్రమూర్తిని. ఆయన లోకంలో ఉన్న నాలుగు వర్ణముల వారు తమ తమ ధర్మములు నిర్వర్తించేటట్టుగా చేయగలిగినటువంటి మహాపురుషుడమ్మా రామచంద్రమూర్తి అంటే. అటువంటి మహానుభావుడు యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మా ఆయన వేదములన్నీ చదువుకున్నాడు, యజుర్వేదం బాగా చదువుకున్నాడు, అందుకే ఆయనకి క్రియాకలాపం అంతా తెలుసు, యజ్ఞములు తెలుసు, యాగములు తెలుసు, మంత్రములు తెలుసు. తనే స్వయంగా చెయ్యగలడు, అవసరమైతే వాస్తవోహం చేస్తాడు, తండ్రికి తద్దినం పెట్టేస్తాడు. ఆయనకి తెలియని మంత్రాలు లేవమ్మా, ధనుర్వేదం బాగా తెలుసుకున్నవాడు తల్లి. తేజసాదిత్య సంకాచ క్షమయా పృథివీసమ బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసభవ సమహ. అమ్మ ఆయన సూర్యభగవానుడు ఎంతటి తేజస్సు కలవాడో అంతటి తేజస్సు కలవాడు, భూమికి ఎంత ఓర్పు అంత ఓర్పు, ఇంద్రుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు, రామచంద్రమూర్తితో సమానమైన వాడు లోకంలో ఎక్కడున్నాడమ్మా? ఇక రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పమంటావా? త్రిస్థిర త్రిస్తంభస్య త్రిసమ త్రిషుచోన్నత త్రితామ్ర త్రిషుచ స్నిగ్ధ గంభీర త్రిషు నిత్యస. ఆపాదమస్తకం తల దగ్గర నుంచి గోళ్ల వరకు అరికాళ్ల వరకు సభాముఖంగా వర్ణించడానికి వీలు లేని రీతిలో ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తిని పైనుంచి కింద వరకు వర్ణించేశారు. తల్లి తెల్లబోయింది. ఆహాహాహా మహానుభావ, ఇన్నాళ్ళకి రా రామకథ విన్నాను, ఎన్నాళ్ళకి చెప్పావు రా ఈ లంకలో రా రామకథ. మళ్ళీ పొంగిపోయింది అమ్మ. ఇప్పుడు ఉంగరం తీసి, అమ్మ వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్తుషి భద్రం తే క్షీణ దుఃఖ బలాహ్యసి. అమ్మ నేను వానరుణ్ణమ్మా, రామచంద్రమూర్తి దూతనమ్మా, నీకు నమ్మకం కల్పించడానికి రామచంద్రమూర్తి ఉంగరం తెచ్చానమ్మా. ఈ ఉంగరం తీసుకుని అమ్మా నువ్వు సంతోషాన్ని పొందమ్మా. అమ్మా నీకు చెప్తున్నాను, ఈ క్షణం నుంచి ఇక నీకు దుఃఖం లేదు. క్షీణ దుఃఖ బలాహ్యసి, హనుమ నోటి వెంట యోగి వెంట నోటి వెంట వచ్చింది కాబట్టి సుందరకాండ ఏ ఇంట ఈ మాట వినపడుతుందో ఇక ఆ ఇంట దుఃఖం ఉండదు. దీనికోసమే సుందరకాండ చెప్పించుకుంటారు. కాబట్టి మహామంత్రము అంటారు సుందరకాండలో ఈ శ్లోకాన్ని, శ్లోకమంద్రం మహామంత్రం అని పిలుస్తారు. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖ బలాహ్యసి. అమ్మా ఓరడిల్లు, ఇక నీకు దుఃఖం పోయిందన్నారు. ఆ తల్లి ఆ ఉంగరాన్ని ఇలా పుచ్చుకుంది. గృహీత్వా ప్రేక్షమాణా సా భర్త కరవిభూషణం భర్తార వివసం ప్రాప్త జానకీ ముదితాభవత్. అకస్మాత్తుగా భర్త వస్తే లజ్జతో సిగ్గుతో ఎర్రపడిపోయిన ముఖంతో ఉన్నటువంటి మహాపతి వ్రతల ఏడిచి ఏడిచి ఉన్న తల్లి రాముడి ఉంగరాన్ని చూసి సంతోషపడిపోయి ఆనందంతో ఎర్రపడిపోయిన సీతమ్మ తల్లి ముఖాన్ని ముట్టుకోకుండా కన్నీళ్లు తులవకుండా నోటి మాటలతో ఆవిడకంత సంతోషాన్నిచ్చి 10 నెలల తర్వాత సంతోషంతో నవ్విన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. అంత పరమ పవిత్రమైన ఘట్టం దగ్గర ఈ మహామంత్రం చెప్పినప్పుడు ఈ ఘట్టం దాకా వస్తే తప్పకుండా స్వామికి కొబ్బరికాయ కొట్టి నీరాజనమిచ్చి అందరూ పుచ్చుకుని ఒక్కసారి అందరూ గట్టిగా రామనామం చెప్పాలి.